ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు మరోసారి చుక్క ఎదురైంది. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ కు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. కింది కోర్టు బెయిల్ ఉత్తర్వులను తప్పు పట్టింది. మరోవైపు వాదనలు వినిపించేందుకు ఈడీకి సమయం ఇవ్వలేదని చెప్పింది. ఈడీకి కింది కోర్టు ఉద్దేశాలను ఆపాదించడాన్ని తప్పు పట్టింది ఢిల్లీ హైకోర్టు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఆ ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. టీఎస్ఆర్, ఢిల్లీ హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, ఏంటి అప్డేట్స్? స్పెషల్ ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్నారు. ఆయన దాఖలు చేసినటువంటి సాధారణ బెయిల్ పిటిషన్ పైన వాదనలు ముగిసిన అనంతరం కింది కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఈ కింది కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వటాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి అత్యవసర పిటిషన్ ని ఆ రోజు ఢిల్లీ హైకోర్టుకు విచారించింది. ఈ నెల 20వ తేదీన కింది కోర్టు కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజున అంటే జూన్ 21వ తేదీనే ఢిల్లీ హైకోర్టు ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆశ్రయించింది. తమ పిటిషన్ ని అత్యవసరంగా విచారించాలి, కింది కోర్టు తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపించడానికి అవకాశం లేదు, రాతపూర్వకంగా కూడా వాదనలు వినిపించాల్సి ఉంది, ఆ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉత్తర్వుల్లో కూడా కొన్ని తప్పు పట్టే విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జైన్ విచారణ జరిపారు. అదే సందర్భంలో కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మన్ సింగ్ అదేవిధంగా విక్రమ్ చౌదరి వీరిద్దరు కూడా అనేక అంశాలని వాదనలు కూడా న్యాయమూర్తి ముందు వినిపించడం జరిగింది. ఓవరాల్ గా కొద్దిసేపటి క్రితమే ఆ రోజు వాదనలు ముగిసిన అనంతరం తీర్పుని 21వ తేదీన 2-3 రోజుల్లో తీర్పుని వెలువరిస్తానంటూ తీర్పుని రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. కొద్దిసేపటి క్రితమే తీర్పుని వెలువరించడం జరిగింది. ఈ తీర్పు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రధానంగా కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తప్పు పట్టినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. తప్పు పట్టడమే కాదు, అనేక అంశాలని అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు కానీ డాక్యుమెంట్లు కానీ దర్యాప్తు సంస్థ సమర్పించినటువంటి పూర్తి స్థాయి మెటీరియల్ కానీ వీటన్నింటినీ కూడా కింది కోర్టు పరిగణలో తీసుకోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అదే సందర్భంలో కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద న్యాయమూర్తి కొన్ని కామెంట్స్ చేశారు, వాటిని కూడా ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థకి కింది కోర్టు కొన్ని ఉద్దేశాలను ఆపాదించేటట్టుగా ఉత్తర్వులు ఇవ్వడం కూడా సరైనది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సందర్భంలో విచారణ కూడా పూర్తి స్థాయిలో జరపలేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి వాదనలు పూర్తి స్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీ దర్యాప్తు సంస్థ ఈడీకి అవకాశం ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే వాదనల సందర్భంగా ఏదైతే 2-3 రోజుల పాటు స్టే విధించారో తీర్పు వెలువరించే వరకు అదే తీర్పుని కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే కొనసాగుతుందంటూ న్యాయమూర్తి తీర్పుని ఇవ్వడం జరిగింది. రేచల్, రైట్, థ్యాంక్ యూ టీఎస్ సార్.